डियर स्टूडेंट्स हाउ आर यू मुंदुगा मा यूट्यूब चैनल जीआरएम रा ई लर्निंग सेंटर को स्वागत डियर स्टूडेंट्स सेकंड बीकॉम विद्यार्थुलकी मरी थर्ड सेमिस्टर लो उन्ना बिजनेस स्टैटिस्टिक्स अने सब्जेक्ट लोनी ओक टॉपिक तो मी मुंदुगा राडम जरिगिंदी डियर स्टूडेंट्स बिजनेस स्टैटिस्टिक्स अंटे व्यापार गणांक शास्त्रम अने सब्जेक्ट लो मरी तगिन सगटु एंपिक सूटबल सेलेक्शन ऑफ सूटबल एवरेज अने टॉपिक मन डिस्कशन चेद्दाम। ओके स्टूडेंट्स मरी क्लास स्टार्ट चेद्दामा। ओके स्टूडेंट्स मन मरी सगटलु कोन्नि उन्नायि केंद्र स्थान कोलतलु अवेंटे अंक मध्यम मध्यगतम बाहुलकम गुण मध्यम हर मध्यम अने विविध रकाल सगटल गुरी मन की तलस वीटल्लो ये सगटने एंपिक चुस्काली अने मन एलावाली अने अंश मन चर्चा डे स्टूडेंट्स मन इप्डवरकू केन्द्र स्थान कोलत संबंधी केन्द्र स्थान कोलत गणन वाट धर्म वाट सुगुण वाट परम ఉపయోగాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది। ఇప్పుడు మనం అసలు ఏ సగటు ఎప్పుడు ఉపయోగించాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి। అంటే ఆదర్శ సగటుకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా మరి ఏ సగటుకి లేవు। యాక్చువల్గా చెప్పాలంటే ఒక మంచి ఉత్తమమైన సగటు అని చెప్పాలి అంటే ఏ సగటుకి కూడా మరి ఆదర్శవంతమైన సగటుకు ఉన్నటువంటి లక్షణాలు లేవు। అయితే అన్ని సందర్భాలకు సరిపడే సగటు కూడా ఉండదు కూడా। ఓకే స్టూడెంట్స్ మరి గణాంక శోధన ఉద్దేశానికి అనుగుణంగా సగటును ఎన్నుకోవాలి। మనం గణాంక శోధన ఏం చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ఒక సగటును ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఓకే స్టూడెంట్స్ ఎన్నుకున్న సగటు అనేది తదుపరి గణనకు కూడా ఉపయోగపడాలి। తర్వాత మళ్ళీ ఏదైనా గణన చేయాలంటే దానికి కూడా ఉపయోగపడాలి। ఓకే స్టూడెంట్స్ ఒక సమస్యను అధ్యయనం చేసేటప్పుడు దాని పరిధిని తెలుసుకొని మనం సరైన సగటును ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది। ఒక్కొక్క సగటును మనం ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో మనం ఒక్కొక్కటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఓకే స్టూడెంట్స్ మొట్టమొదటి మధ్యగతం తీసుకుందాం అనుకోండి। మధ్యగతం బాహుళకం గుణ మధ్యమం అర మధ్యమం అంక మధ్యమం సో ఇవి ఎప్పుడెప్పుడు ఏమే సగటుని ఎంపిక చేసుకోవాలనేది తెలుసుకుందాం। అందులో మొట్టమొదటి మధ్యగతం అంటే పరిమాణాత్మకంగా వ్యక్తం చేయలేని గుణాత్మక విషయాల అధ్యయనానికి వివృత అవధుల్లో కూడిన దత్తాంశానికి మధ్యగతాన్ని ఉపయోగించాలి। అలాగే అధిక వైషమ్య విభజనాలకు మధ్యగతాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది। ఓకే స్టూడెంట్స్ మరి రెండవది బాహుళకం। మరి బాహుళకం అనేది మరి సమ్మతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు బాహుళకాన్ని ఉపయోగించడం అనేది చేయాలి। ఉదాహరణకు మోడల్ సైజ్ పెట్టెలు మోడల్ సైజ్ దుస్తులు మోడల్ సైజ్ జోళ్ళు ఒక కుటుంబానికి మరి అందరి పిల్లలు అనేది తెలుసుకోవడానికి బాహుళకాన్ని ఉపయోగించాలి। మూడవది గుణమధ్యమం। మరి గుణమధ్యమం ఎప్పుడు ఉపయోగించాలి అంటే నిష్పత్తులు శాతాల సగట్లు గణన చేయడానికి గుణమధ్యమాన్ని ఉపయోగించాలి। మరి ఆర్థిక శాస్త్రంలో వ్యాపార గణాంక శాస్త్రంలోనూ కూడా సూచీ సంఖ్యల నిర్మాణంలోనూ కూడా గుణమధ్యమాన్ని ఉపయోగించాలి। ఒక స్టూడెంట్స్ మరి హరమధ్యమం తీసుకుంటే మరి కాలం కానీ దూరం కానీ రెట్లకు చెందిన పరిశీలనలు జరిపేటప్పుడు మరి సగటు గణన చేయడానికి హరమధ్యమాన్ని ఉపయోగించాలి। ఐదవది అంక మధ్యమం। మరి ఇతర సగట్లు ప్రత్యేకంగా ఉపయోగపడని అన్ని సందర్భాల్లో కూడా అంక మధ్యమాన్ని ఉపయోగించాలి। ఎందుకంటే ఇది ఆదర్శప్రాయమైన సగటు ఉండవలసిన లక్షణాలు చాలా వరకు సంతృప్తిపరుస్తుందని చెప్పొచ్చు। మరి ఈ చర్చను బట్టి మనకు ఏమర్థమవుతుందంటే గణాంక విశ్లేషణలో సరియగ సగటును ఎంపిక చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయం స్పష్టమవుతుంది। అంతేకాకుండా మనకి సమస్యను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ సగటును కూడా ఉపయోగించాల్సి రావచ్చు। ఉదాహరణకి మనకి బహుబాహులకు శ్రేణి అని ద్విబాహులకు శ్రేణి అని చెప్పాం। ద్విబాహులకు శ్రేణిలో మధ్యగతాన్ని అంక మధ్యమాన్ని ఉపయోగించి మనం బాహుళకాన్ని లెక్కించడం జరుగుతుంది। డియర్ స్టూడెంట్స్ కావున గణాంక శాస్త్రవేత్త అనేది దత్తాంశ స్వభావానికి అనుగుణంగా ఉండి మరి దత్తాంశ ప్రాథమిక లక్షణాలను వెల్లడి చేసేటువంటి సగటును ఎంపిక చేయడంలో జాగ్రత్త వహించాలి। ఈ విషయంలో నిర్దిష్టమైన సూత్రాలను రూపొందించడం అనేది ఇలా కష్టమని కూడా గ్రహించాలి। ఓకే స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం మరి తగిన సగటు ఎంపికకి సంబంధించిన
మరి ఎప్పుడు ఏ సగటును ఉపయోగించాలి అనే అంశాన్ని ముందు మనం చర్చించుకుందాం. మన తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.